సంవత్సరాలు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించిన తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించి నేడు దేశానికే దిక్సూచిగా మారి దేదీప్యమానంగా వెలుగొందుతున్నది ప్రతి రంగంలోనూ యావత్తు దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నది తెలంగాణ ప్రజల ఆశీర్వాద బలం ప్రజాప్రతినిధుల నిరంతర కృషి ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే తెలంగాణ అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటూ ఉన్నది నేడు దేశ నిర్మాణంలో అద్భుతమైన పాత్ర నిర్వహిస్తున్న బలీయమైన ఆర్థిక శక్తిగా మన తెలంగాణ రూపొందింది సమైక్య రాష్ట్రంలో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ నేడు అన్ని రంగాలకు 24 గంటల పాటు అత్యుత్తమ విద్యుత్తును సరఫరా చేస్తున్న ఆదర్శ రాష్ట్రంగా రూపుదాల్చింది ఉమ్మడి రాష్ట్రంలో వ్యాపార సంక్షోభంతో సతమతమైన తెలంగాణ నేడు స్వరాష్ట్రంగా 11.6% రికార్డు స్థాయి వ్యాపార వృద్ధి రేటుతో దేశానికి అన్నం పెడుతున్న అన్నపూర్ణగా అవతరించింది ఇంటింటా నల్లాలతో స్వచ్ఛమైన తాగునీటిని 100% గ్రామాలకు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ గొర్రెల పెంపకంలో దేశంలోనే నెంబర్ 1 గా నిలిచిన రాష్ట్రం మన తెలంగాణ గ్రామీణ జీవన ప్రమాణాల్లో దేశంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం మన తెలంగాణ 12.1% ఉత్పత్తి రంగ వృద్ధి రేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ ఐటీ రంగ ఎగుమతుల్లో దేశంలోకెల్లా అత్యధికంగా 26.14% వృద్ధి రేటుతో అప్రతిహతంగా దూసుకుపోతున్న రాష్ట్రం మన తెలంగాణ తెలంగాణకు హరితహారం పథకం సాధించిన ఫలితాలతో రాష్ట్రం ఎటు చూసినా ఆకుపచ్చదనంతో అలరారుతున్నది 8 ఏళ్ల స్వల్ప వ్యవధిలో తెలంగాణ అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది దేశ నిర్మాణంలో బలమైన భాగస్వామిగా రూపొందింది రాష్ట్రం అవతరించిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్ర ఆదాయం 62,000 కోట్ల రూపాయలు ఉండగా 2021 నాటికి 1,84,000 కోట్లకు పెంచుకోగలిగాం అంటే 7 ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్ర రాబడి 3 రెట్లు పెరిగింది నేడు దేశంలోనే బలమైన ఆర్థిక సంపత్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది గత 7 ఏళ్లుగా రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయం SOTR లో 11.5% వృద్ధి రేటుతో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెల్లడించింది ఇది మన రాష్ట్రానికి మనందరికీ గర్వకారణం ఆశామాషిగానో అయాచితంగానో ఈ పెరుగుదల రాలేదు రాష్ట్ర ప్రభుత్వం పాటించిన పటుతరమైన ఆర్థిక క్రమశిక్షణ అడుగడుగున ప్రదర్శించిన పారదర్శకత అవినీతి రహిత పరిపాలన వల్లనే రాష్ట్ర ఆదాయ వనరుల్లో అనూహ్యమైన పెరుగుదల సాధ్యమయ్యింది 2014-15లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర GSDP 5,05,849 కోట్ల రూపాయలు కాగా 21-22 నాటికి 11,48,115 కోట్ల రూపాయలకు చేరింది అంటే గత 7 ఏళ్లలో రాష్ట్ర GSDP 127% పెరిగింది అదే సమయంలో దేశం GDP 90% మాత్రమే పెరిగింది తెలంగాణ వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే 27% అధికంగా ఉంది తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుత ప్రగతికి ఇది ప్రబల నిదర్శనం తలసరి ఆదాయం అనేది సగటు మనిషి ఆర్థిక ప్రగతికి సిసలైన గీటు రాయి 2013-14లో సుమారు 1 లక్ష రూపాయలు మాత్రమే ఉన్న తలసరి ఆదాయం తెలంగాణ ప్రభుత్వ కృషి వల్ల 2021-22 నాటికి 2,75,000 రూపాయలకు పెరిగిందని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను ప్రస్తుత జాతీయ తలసరి ఆదాయం 1,50,000 రూపాయల కంటే మన రాష్ట్ర తలసరి ఆదాయం 84% అధికంగా ఉండటం మనందరం గర్వించాల్సిన విషయం జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం అంతకంతకు పెరుగుతూనే ఉన్నది ఇది అత్యంత శుభ పరిణామం గత 7 ఏళ్లలో తెలంగాణ వ్యాపారం దాని అనుబంధ రంగాల పరిమాణం 2.5 రెట్లు పెరిగింది అదే సమయంలో పారిశ్రామిక రంగం 2 రెట్లు సేవా రంగం 2.2 రెట్లు పెరిగాయి తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ
అభివృద్ధి గతం కన్నా రెట్టింపు స్థాయిలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల మీద వ్యవసాయ రంగం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల వ్యవసాయం దాని అనుబంధ రంగాలలో అత్యధిక అభివృద్ధి సాధ్యమైంది. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం వల్ల తెలంగాణ బిడ్డలు కనీస జీవన భద్రత కూడా కరువై చెట్టుకొకరు పుట్టుకొకరైపోయారు. చెదిరిపోయిన తెలంగాణ సమాజానికి భరోసా ఇచ్చి తిరిగి నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. ప్రతి వర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కడుపులో పెట్టి చూసుకుంటూ సంక్షేమంలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఖ్యాతి పొందింది. దీనికి కొనసాగింపుగా నేటి వజ్రోత్సవ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు శుభవార్తను తెలియజేస్తూ ఉన్నాను. ఆసరా పథకంలో భాగంగా నేటి నుంచి మరో 10 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 36 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. కొత్తగా ఇచ్చే పెన్షన్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం 46 లక్షల మందికి ఆసరా పెన్షన్ల ద్వారా లబ్ధి చేకూరుతుంది. పెన్షన్ల మొత్తం పెంచడమే కాకుండా లబ్ధిదారుల సంఖ్యను అత్యధికంగా పెంచడం ద్వారా మన తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో దళితుల జీవితాలలో చెప్పుకోదగిన మార్పు రాలేదు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాట ఫలితంగా వారి బతుకుల్లో ఒక మేరకు వెలుతురు ప్రసరించింది. కానీ ఆ తర్వాత గొప్ప ప్రయత్నమేది జరగలేదు. దేశంలో దళిత వర్గం పట్ల సామాజిక వివక్ష అణచివేత నేటికీ కొనసాగుతున్నది. ఫలితంగా దళిత వాడలు వెనుకబాటుతనానికి చిరునామాలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. అనగారిన దళిత జాతి సమగ్ర అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన దళిత బంధు పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దళితుల జీవితాల్లో తరతరాలుగా నిండిన చీకట్లను చీల్చే కాంతి రేఖగా దళిత బంధు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నది. తెలంగాణలో దళిత బంధు పథకాన్ని ఒక సంక్షేమ పథకంగానే కాదు, ఒక సామాజిక ఉద్యమంగా అమలుపరుచుకుంటూ ఉన్నాం. యావత్ దళిత జాతి స్వశక్తితో స్వావలంబనతో జీవించాలనే వజ్ర సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని బ్యాంకు లింకేజీ లేకుండా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంట్ రూపంలో అందిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో తనకు నచ్చిన వచ్చిన పనిని లబ్ధిదారులు స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. ఏ విషయంలోనూ ఎటువంటి ఆంక్షలు విధించకపోవడమే ఈ పథకం యొక్క గొప్పతనం. దళిత బంధు పథకం కింద ఇప్పటికే చాలామంది దళితులు స్వయం ఉపాధి మార్గాన్ని చేపట్టి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆర్థిక సహాయానికి అదనంగా లబ్ధిదారుల భాగస్వామ్యంతో దళిత రక్షణ నిధిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం ఏదైనా ఆపదకు గురైతే ఆ కుటుంబాన్ని తిరిగి ఆర్థికంగా నిలబెట్టడానికి ఈ నిధి దోహదపడుతుంది. దళితులు వ్యాపార రంగంలోనూ పైకి ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వ లైసెన్సులు పొంది ఏర్పాటు చేసుకునే లాభదాయక వ్యాపారాలలో దళితులకు 10% రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 2616 వైన్ షాపుల్లో 261 షాపులు దళితులకు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ దశల వారీగా దళిత బంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. గత ఏడాది దళిత బంధు ద్వారా దాదాపు 40,000 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున 1,70,700 కుటుంబాలకు అందివ్వడం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ ఏడాది బడ్జెట్లో దళిత బంధు పథకానికి 17,700 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. తద్వారా మొత్తం 2 లక్షల కుటుంబాలకు దళిత బంధు ప్రయోజనాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 11,24,684 మంది ఆడపిల్లల పెళ్లిలకు 1,116 రూపాయల చొప్పున 9,716 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదే. సమైక్య రాష్ట్రంలో అమలైన వివక్షాపూరిత విధానాల వల్ల
తెలంగాణ గ్రామీణ ప్రజల జీవిక దెబ్బతినిపోయింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబెట్టి బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. గ్రామీణ వృత్తులను ప్రోత్సహించడం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నది. గొల్ల కుర్మల సంక్షేమం కోసం భారీ ఎత్తున గొర్రెల పంపిణీ చేస్తున్నది. దీంతో గొల్ల కుర్మల ఆదాయంలో గణనీయమైన పెరుగుదల చోటు చేసుకున్నది. గొర్రెల పెంపకంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. నేడు రాష్ట్రంలో గొల్ల కుర్మలు కలిగి ఉన్న గొర్రెల సంఖ్య 1,91 లక్షలు. దీంతో మాంసోత్పత్తి పెరిగి రాష్ట్రంలో పింక్ రెవల్యూషన్ చోటు చేసుకుంది. మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్రంలోని జలాశయాల్లో చేప పిల్లలను వదలడంతో బ్లూ రెవల్యూషన్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 25,782 కోట్ల మత్స్య సంపద సృష్టించబడింది. గౌడ సోదరుల సంక్షేమం కోసం ప్రభుత్వం చెట్ల పన్నును బకాయిలతో సహా రద్దు చేసింది. మద్యం దుకాణాల కేటాయింపుల్లో 15% రిజర్వేషన్ కల్పించింది. దోబీఘాట్లకు లాండ్రీలకు సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తూ ఉన్నది. వివిధ వృత్తులకు ప్రేరణనిస్తూ ఆయా వర్గాల వారి ఆదాయం గణనీయంగా పెరిగేందుకు దోహదపడుతూ ఉన్నది. స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంలో జాతీయ చేనేత దినోత్సవం నాటి నుండి నేతన్నకు బీమా సదుపాయాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. చేనేత కార్మికులు ఎవరైనా విధివశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల బీమా సొమ్మును ప్రభుత్వం అందజేస్తుంది. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విద్యుత్తు కోతలతో పవర్ హాలిడేలతో భయంకరమైన బాధలు అనుభవించింది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ నేడు చరిత్రకెక్కింది. యావత్ భారతదేశంలో కరెంటు కోతలు విధించని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మండు వేసవిలో సైతం అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందించడం ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యపడిన అద్భుతం. వ్యవసాయానికి ఉచితంగా ఇతర రంగాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. విద్యుత్ రంగంలో ఈ సమూలమైన మార్పులు తేవడం వల్లనే అద్భుతమైన విజయం సాధ్యమైంది. తలసరి విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ దేశంలోని పెద్ద రాష్ట్రాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా ఇప్పుడది 2,012 యూనిట్లకు పెరిగింది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతకాలం పాలించిన ప్రభుత్వాలు తమ చేతగానితనంతో ప్రజలకు స్వచ్ఛమైన మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాది మంది బిడ్డలు ఫ్లోరైడ్ నీళ్లు తాగడం వల్ల బొక్కలు వంకరపోయి నరకయాతన పడ్డారు. ఈ బాధల నుంచి విముక్తిని డిమాండ్ చేస్తూ ఉద్యమ కాలంలో నల్లగొండ నగార పేరుతో కార్యక్రమం తీసుకొని స్వయంగా నేనే పోరాటం చేశాను. నల్లగొండ బిడ్డల దుఃఖాన్ని వివరిస్తూ చూడు చూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ అనే పాటను కూడా నేనే స్వయంగా రాశాను. ఒకనాడు గుక్కెడు నీళ్ల కోసం మైళ్లు నడిచి పడరాని పాటలు పడ్డ తెలంగాణ నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన సురక్షితమైన జలాలను నల్లాల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్నది.